వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్ సబ్జెక్ట్లో సెకండ్ లెసన్ మెకానికల్ ప్రాపర్టీస్ చెప్పుకుంటున్నాము. ఇందులో ఏంటి అంటే, అసలు మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే మెటల్ తీసుకున్నామో ఆ మెటల్ అనేది మనకిచ్చిన బిహేవియర్లో, మనకిచ్చిన లోడ్ కండిషన్స్లో అది ఎలా వర్క్ చేస్తుంది, దానికి మనం అప్లై చేసిన ఎక్స్టర్నల్ లోడ్ బట్టి అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని మనం దాని యొక్క ప్రాపర్టీ కింద చెప్తామన్నమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని మనకి మెన్షన్ చేశారు. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చి స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ని మనం ఎలా చెప్తాము అంటే, ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ to resist loads without failure. ఓకే, స్ట్రెంగ్త్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్ వితౌట్ ఫెయిల్యూర్. ఇక్కడ మనకి దీనికి అర్థం ఏమిటి అంటే, మనం ఒక మెటీరియల్ని తీసుకొని దానిపైన ఏదైనా ఎక్స్టర్నల్గా లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అది ఫెయిల్యూర్కి ముందు, అంటే ఫెయిల్యూర్ అంటే బ్రేక్ అవ్వడానికి ముందు ఎంత లోడ్ వరకు అయితే అది రెసిస్ట్ చేయగలుగుతుందో దాన్ని మనం ఏమంటాము అంటే, ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్తామన్నమాట. దానికి మనకు మ్యాథమెటికల్గా ఒక ఫార్ములా అనేది ఉంది. అదేంటి అంటే, స్ట్రెంగ్త్ ఇస్ ఈక్వల్ టు మ్యాక్సిమం లోడ్ పర్ యూనిట్ ఏరియా. మ్యాక్సిమం లోడ్ పర్ యూనిట్ ఏరియా. స్ట్రెంగ్త్ అంటే ఏంటి, ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్ వితౌట్ ఫెయిల్యూర్. అంటే ఫెయిల్యూర్ ముందు ఎంత ఎక్స్టర్నల్ లోడ్ని అది రెసిస్ట్ చేయగలుగుతుందో దాన్ని మనం ఏమంటాము అంటే, ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ అని అంటాం. దానికి మనకు మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటి అంటే, మ్యాక్సిమం లోడ్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా, మనం ఇది ఎప్పుడైతే ఒక మెటీరియల్ని మనం మెకానికల్గా యూజ్ చేయాలి అనుకున్నామో అప్పుడు, లేదు అంటే ఒక ఇంజనీరింగ్ పర్పస్లో యూజ్ చేయాలి అనుకున్నామో, మనం ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ టెస్ట్ అనేది దాని మీద చేస్తామో, స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుంటామో, అప్పుడు ఎంత లోడ్ వరకు మనం ఆ మెటీరియల్ని యూజ్ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అన్నమాట. ఇందులో ఏంటి అంటే, మళ్ళీ మనం ఈ స్ట్రెంగ్త్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎలా అంటే, మనం అప్లై చేసిన ఎక్స్టర్నల్ లోడ్ బట్టి, అంటే స్ట్రెంగ్త్ టెన్సైల్ లోడ్ అయితే టెన్సైల్ స్ట్రెంగ్త్ అని, కంప్రెసివ్ లోడ్ అయితే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అని, లేదా షియర్ లోడ్ అయితే షియర్ స్ట్రెంగ్త్ అని. స్ట్రెంగ్త్ అంటే ఏంటి అంటే, టెన్సైల్ స్ట్రెంగ్త్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ టెన్సైల్ లోడ్ వితౌట్ ఫెయిల్యూర్. ఇదేంటి అంటే, ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ to resist tensile load without failure. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి అంటే, టెన్సైల్ లోడ్ అనేది పర్టికులర్ టెన్సైల్ లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు ఎంత టెన్సైల్ లోడ్ వరకు ఆ మెటీరియల్ అనేది రెసిస్ట్ చేసుకుంటుందో దాన్ని మనం టెన్సైల్ స్ట్రెంగ్త్ అని చెప్తామన్నమాట. సెకండ్ వన్ ఏంటి అంటే, కంప్రెసివ్ స్ట్రెంగ్త్. ఈ కంప్రెసివ్ స్ట్రెంగ్త్లో ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏంటంటే కంప్రెసివ్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. టెన్సైల్ స్ట్రెంగ్త్లో ఎలాగైతే టెన్సైల్ లోడ్ యాక్ట్ అయిందో, కంప్రెసివ్ స్ట్రెంగ్త్లో కంప్రెసివ్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. దీనికి డెఫినేషన్ మనం ఎలా రాస్తాము అంటే, ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ మెటీరియల్
to resist compressive load. Without failure, okay? The ability of material to resist compressive load without failure. ఇక్కడ కంప్రెసివ్ లోడ్ అనేటప్పటికి ఏమవుతుంది అంటే మనకి లోడ్ అనేది సేమ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక కాంపోనెంట్ అనుకున్నప్పుడు లోడ్ అనేది సేమ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఏదైనా ఒక మెటల్ బార్ తీసుకున్నాం అనుకోండి, కంప్రెసివ్ లోడ్ యాక్ట్ అయితే మనకి డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతుంది, లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇది మనకి కంప్రెసివ్ లోడ్. ఈ కంప్రెసివ్ లోడ్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే షీట్స్ని తయారు చేస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి అంటే షియర్ స్ట్రెంగ్త్. ఈ షియర్ స్ట్రెంగ్త్ కూడా మన కంప్రెసివ్ స్ట్రెంగ్త్, టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎలా వచ్చాయో షియర్ స్ట్రెంగ్త్ కూడా అలానే వస్తుంది. ఇది జస్ట్ మనకి ఈ మూడు ఏంటి అంటే టైప్ ఆఫ్ లోడ్ బట్టి మనకి స్ట్రెంగ్త్ అనేది మారుతుందన్నమాట. సో దీనికి డెఫినేషన్ ఎలా రాస్తాము అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ కంప్రెసివ్ లోడ్ వితౌట్ ఫెయిల్యూర్. ఇదంతా మనకి ఫెయిల్యూర్కి ముందు, ఓకే? ఫెయిల్యూర్కి ముందు ఎంతైతే లోడ్ని విత్స్టాండ్ చేసుకుంటుందో దాన్ని మనం షియర్ లోడ్ అని చెప్తామన్నమాట. ఇక్కడికి మనకి స్ట్రెంగ్త్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ అంటే ఏంటి అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫర్మేషన్ అండర్ లోడ్. ఇదేంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫార్మేషన్ అండర్ లోడ్. ఓకే, స్టిఫ్నెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫార్మేషన్ అండర్ లోడ్. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే డిఫార్మేషన్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక మెటల్ని తీసుకున్నప్పుడు దానికి సమ్ డైమెన్షన్స్ అనేవి ఉంటాయి, దట్ ఈస్ లెంత్, విత్, థిక్నెస్, ఇలా సమ్ డైమెన్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైతే ఆ కాంపోనెంట్ పైన లోడ్ అనేది యాక్ట్ చేస్తామో, లోడ్ యాక్ట్ చేసినప్పటికి ఏమవుతుంది అంటే కొంత లోడ్ వరకు అది విత్స్టాండ్ చేసుకుంటుంది. దానికన్నా ఎక్కువ లోడ్ అప్లై చేసామనుకోండి ఏమవుతుంది అంటే దాని యొక్క డైమెన్షన్స్లో అనేది చేంజ్ వస్తుంది. దాన్నే మనం ఏమంటాము అంటే డిఫార్మేషన్ అని అంటామన్నమాట. ఓకే, సో ఈ డిఫార్మేషన్లో ఏంటి అంటే దాని యొక్క డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ మన స్టిఫ్నెస్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పాడు? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫార్మేషన్ అండర్ లోడ్. మనం ఒక లోడ్ని యాక్ట్ చేసినప్పుడు, ఏదైనా ఒక కాంపోనెంట్ పైన లోడ్ని అప్లై చేసినప్పుడు ఆ కాంపోనెంట్ ఆర్ మెటీరియల్ అనేది ఎంతవరకు డిఫామ్ అవ్వకుండా లోడ్ని విత్స్టాండ్ చేసుకోగలుగుతుందో, రెసిస్ట్ చేసుకోగలుగుతుందో దాన్ని మనం ఏమంటాము అంటే స్టిఫ్నెస్ అంటాం. ఓకేనా? ఎంత లోడ్ వరకు ఒక మెటీరియల్ అనేది డిఫార్మేషన్ని రెసిస్ట్ చేస్తుందో దాన్ని ఏమంటాము అంటే స్టిఫ్నెస్ అని చెప్తామన్నమాట.
ఓకేనా, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఇక్కడ మనకి ఎలాస్టిక్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్ అనేది ఏంటి అంటే ఎంత లోడ్ వరకు అయితే మెటీరియల్ సమ్ లోడ్ని విత్ మనం ఏదైనా ఒక లోడ్ని అప్లై చేసాం అనుకోండి మెటీరియల్ మీద, అది డీఫామ్ అవుతుంది. ఆ లోడ్ని రిమూవ్ చేస్తే మళ్ళీ దాని ఒరిజినల్ డైమెన్షన్స్కి వచ్చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే ఎలాస్టిసిటీ ప్రాపర్టీ అంటాం. ఏ లోడ్ వరకు అది ఎలాస్టిసిటీ ప్రాపర్టీని మనకి ఎగ్జిబిట్ చేస్తుందో దాన్ని ఏమంటాము అంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓకే, ఏదైనా ఒక మెటీరియల్ అనేది లోడ్ అప్లై చేసినప్పుడు కొంత డైమెన్షనల్ చేంజ్ అనేది వస్తుంది. ఒకవేళ మనం ఆ మెటీరియల్ పైనుంచి లోడ్ని రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి అది దాని యొక్క ఒరిజినల్ షేప్కి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే మనము ఏమంటాము అంటే ఎలాస్టిసిటీ అంటాము. ఏ లిమిట్ వరకు, ఏ లోడ్ వరకు అయితే మనకి ఎలాస్టిసిటీ అనేది ఉంటుందో దాన్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అంటాం. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ మనం స్టిఫ్నెస్ని ఎలా మెజర్ చేస్తాము అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ద్వారా మెన్షన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్టిఫ్నెస్ ఈజ్ మెజర్డ్ బై ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్లో స్టిఫ్నెస్ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీలో మెజర్ చేస్తాం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.